బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. పెళ్లి కడవ చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల. హడావిడిగా రెడీ అవుదాం చలలలా, ముచ్చటగా మేళ ఉంది ఆజా ఆజా. పట్టిన కతాళం ఉంది ఆజా ఆజా, మంటపం రమ్మంటుంది ఆజా ఆజా. ఏంటి సన్నాసి, నిన్ను ఇలాగ చూసారనుకో, స్వయం వచ్చిన ఆడపిల్ల అందరూ వెనకపోతారా సన్నాసి? స్వయంవారం అంటే మరి ఎంత అందంగా తయారవ్వాలి కదా. ఓహో అవును బాబాయ్, ఇప్పుడు పెళ్లి చూపులు అంటే ఏడు చేస్తారు, అమ్మాయిల ఇంటికి మనం వెళ్తాం కదా. మరి ఇదేంటి వాళ్ళు ఇక్కడ రావడం ఏంటి? నీకు ఎన్ని సంబంధాలు చూసినా నీకు సెట్ అవ్వట్లేదు. ఏదో సంబంధం చూసి నేను అక్కడ తీసుకెళ్తే అక్కడ ఏదో కూతు పని చేస్తున్నా వాళ్ళు అసలు బొమ్మంటున్నారు. అందుకునే ఒక నలుగురు అమ్మాయిలు మాట్లాడి చక్కగా ఇక్కడ రమ్మన్నాను. వాళ్ళందరూ నువ్వు చూసుకోవచ్చు, వాళ్ళు చూసుకోవచ్చు, అందుకనే స్వయంవరం ఏర్పాటు చేశాను. అంతమందిని ఒకేసారి వచ్చి మనం మరి అందరిని ఒకసారి చూసాను అనుకో, నా గుండెలో దడ 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 దడ. సన్నాసి నీకు ఇలా దడొచ్చి ఈ పెళ్లి చూపులు చెడగొడతావనే ఒక్కొక్కరిని రమ్మన్నాను రా. ఓహో అవును, ఈ పిడకలో లేటర్ ఇంకా రాలేదు. అలవరా నీకు పిల్లనిచ్చేవాళ్ళు, పిల్లనిచ్చేవాళ్ళ పిడకలోలా? అంతకు పిడకలు అంతా పేర చేసి పిడకలు కొట్టేసి బయట అమ్ముతారే. వాళ్ళు పిడకలు అమ్ముకునే వాళ్ళు కాదురా, వాళ్ళ ఇంటి పేరే పిడకలు. ఫోన్ వచ్చింది, పిడకలు లేదా? హలో ఏమండి పిడకలు వారు, బయలుదేరారా ఇంకా రాలేదండి? రాలేదని చెప్దామని ఫోన్ చేసామండి, మీకు ఇంకా ఎప్పుడు రాలేము. అదేంటండి ఏమైంది? ఏం అవ్వలేదండి, దారిలో టీ తాగుదామని కాక హోటల్ దగ్గర ఆగాం. 6 అడుగులు ఆజాన్ బాబుడు కనిపించాడు. 6 అడుగులు ఆజాన్ బాబుడా? 6 అడుగులు ఆజాన్ బాబుడా? చేసుకుంటే అతనే చేసుకుంటానంటే మీ అమ్మాయి, ఇక మీ సంబంధం మాకు అక్కర్లేదు. అది చెప్పడానికి ఫోన్ చేయడం ఎందుకు? ఇంకా మీతో మాట్లాడటం బాబాయ్, నాకు పెళ్లి బాబాయ్. వేడకరా, ఈ పీడకలో సంబంధం పోతే పోయింది, ఇప్పుడు మంచి తడికిలో సంబంధం వస్తుంది, నేను చెక్ చేస్తాను. పిడకలోలంటావు తడికిలోలంటావు ఏదైతే ఏట్లే, ముందు నాకు పెళ్లి కావాలి అంతే కదా. ఈ తడికిలో వచ్చే లోపు మనం మంచి వంటలు చేద్దాంరా. ఏ వంట చేసుకుంటున్నాం? కర్ణాటక వంటలు చేస్తాంరా రెండు, మైసూర్ మటన్ పులావ్, గౌడ కొలిచారు. బాబా పేర్లు చెప్తుంటే నోరంతా ఊరిపోతుంది కదా, వేసేద్దాం. సరే గానే ఇందుకే ముందు ఏ వంట చేస్తున్నావు? మైసూర్ మటన్ పులావ్ చేస్తాంరా. చేసే జాగ్రత్తగా చేసే, ఇక్కడ వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. సామాన్లు సామాన్లు బట్టలు చేద్దాం. ఈ రోజు నాకు స్వయంవారం సంగతి మర్చిపోతాను, నువ్వు బట్టలు మాతిపోతాను బాబాయ్. అవునా, నువ్వు ఈ రోజు వంట చేసి ఇక్కడ జాగ్రత్త కూర్చొని చూస్తున్నా. తింటావా? అది చేయవా? అది ఆలోచిద్దాం మన లాస్ట్లో. పొయ్యి వెలిగించా, పొయ్యి కూడా వెలిగించవా? మరి వెలిగిస్తాను, మరి సంబంధాలు చూడడం మానేస్తా నువ్వు. పొయ్యి వెలిగించు. నూనె పోసే ముందు నేను ఇంకోటి చెప్పాలా, నేను తీసుకురాక. ఇప్పుడు మటను 30 కేజీ తీసుకున్నాను రా, బియ్యం కూడా 30 కేజీయే. ఇప్పుడు దీనికి తగ్గ ఆయిల్ ఒక 200 గ్రాములు నూనె పడుద్ది, అదేమైనా అంటే 1/2 కేజీ కొంచెం తక్కువ అన్నమాట. పోయి ఇప్పుడు మనం చేసేది ఏంటి? వంట పేరు ఏం చెప్పాను నీకు? మైసూర్ మటన్ పలావ్. అక్కడ మైసూర్లో చాలా ఫేమస్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం ఈ గొర్రెలు ఉన్నాయి కదా, మైసూర్ ప్రాంతంలో అంత పచ్చగా ఉంటుంది, ఎక్కువగా ఈ పచ్చాకులు బాధ ఉంటాయి అక్కడ. ఇది ఈ గొర్రెలు, అక్కడ మన గొర్రెలు ఉన్నాయి, మన గొర్రెలు అంటే కొండల మీద ఆకులు కదా, ఎండి కూడా కలిపి తింటాయి, ఆ టేస్ట్ వేరు. ఈ మైసూరు గొర్రెలు ఈ మాంసం అంతా మటన్ అంతా కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట, అందుకనే అక్కడ ఫేమస్ అయింది ఇది మైసూరు మటన్ పులావ్. నూనె ఆగిపోయింది కదా ఇప్పుడు, ఇంకా ఆగిపోయింది. ఇందులో కొంచెం ఉల్లిపాయలు వేయాలి, ఉల్లిపాయలు ఎందుకు? కొంచెం ఉప్పు వేయి. టమాటా ముక్కలు చూడు అందులో, ఇందులో వేసి ఇప్పుడు ఇందులోనే ఈ మటన్ వేసేయాలరా. జాగ్రత్త నా బట్టలు చూసుకొని జాగ్రత్త పనిచేయాలి ఈరోజు. ఇదిగో తీసుకో, కలుపుకో. అదేరా బట్టల మీద ఆయిల్ పడిపోతా. ఈ నూనెలోనే ఉడకాలి మటన్ దాదాపు 40 నిమిషాలు ఉడకాలరా.
ఈలోగా మనం ఏం చేయాలంటే ఒక మసాలా పౌడర్ చేసుకోవాలి, ఒక కొంచెం పేస్ట్ చేసుకోవాలి. ఈ రెండు ప్రిపేర్ చేద్దాం. ఇంకా మసాలా సామాన్లు అలాగే ఆ పాని పొయ్యి పెట్టి పొయ్యండి. ఇప్పుడు ఇందులో మిరియాలు, ధనియాలు, ఇది జీలకర్ర, ఇది సాజీరా, ఇది సోంపు, ఇవి లవంగాలు, ఇవి యాలకులు, చెక్క, ఇది జాజికాయ, ఇది జాపత్రి, ఇది అనాస్ పువ్వు, అలాగే బన్న పువ్వు, పలావాకు. బాగా ఏగాలి. ఇవన్నీ తరగలవాలి కదా. మరి జాతకం నేర్చుకు వచ్చే పెళ్ళి లేక వండి పెడుతుందిగా మీ ఆవిడకి. రైట్, పొయ్యి కట్టేద్దాం. దీంట్లో తీసి ఇందులో పోసేయి. చూడు అక్కడ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఉన్నాయి చూడు. ఏ పచ్చిమిరపకాయలు, ఈ వెల్లుల్లిపాయ, ఇది అల్లం, ఇది కొత్తిమీర. ఇప్పుడు ఈ నాలుగు పేస్ట్ చేయాలరా, ఇదేమో పౌడర్ చేయాలి. జాగ్రత్తగా వచ్చే నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి చేసుకుని మీదేం పడదు. ఇది పొడి, ఇది పేస్ట్, ఇలాగ ఉడుకుతుంటుంది. నువ్వు తొందరరా. పొడి చేయమంటాడు, అన్నీ చేయమంటున్నాడు. పెళ్లి కోసం ఏదైనా చేయాలి తప్పదా. ఇరా ఎక్కడ పడలేదు కదా సొక్క మీద. అది అసలు చాలా దూరంగా ఉండే చేశాను. భలే చేశారా. ఎక్కువ హలో అమ్మా, ఇంకా రావదేటి? బోడిలింగం గారు చనిపోయారండి. మా ఇంట్లో వాళ్ళందరూ శోక సముద్రంలో ఉన్నారు, అందుకే రావట్లేదు అని చెప్పడానికి ఫోన్ చేశాను. బోడిలింగం గారా? కొమ్మ తీసి తిరువ తాతగారు గానేటి. కాదండి, జీడిపాకం సీరియల్ లో హీరోయిన్ తాతగారు. ఇదమ్మా, సీరియల్ లో ఎవరో చచ్చిపోతే స్వయంవరం క్యాన్సిల్ చేసుకుంటారా? ఏంటండి ఎవరోనా? అసలు బోడిలింగం అంటే ఎవరనుకున్నారు? మా ఇంట్లో సభ్యుడు, ఆయన్ని పట్టుకుని అంత మాట అంటారా? ఇది క్యాన్సిల్ రా. ఏంటి బాబా, ఏదేమో పిడకల వాళ్ళు క్యాన్సిల్ అన్నావు, ఇప్పుడు తడికల వాళ్ళు క్యాన్సిల్ అంటున్నావు. తిరగైతే నా పెళ్ళి అలాగే బాబా. ఏం బాధపడుకోరా, ఈ సంబంధం పోతూ పోయింది. ఇంకా మంచి సంబంధం, రెట్టి పాస్తున్న సంబంధం. చిడతలోళ్ళు ఉన్నారు, చిడతలోళ్ళు వాళ్ళు వస్తారు. ఇప్పుడు నీకు పెళ్లి ఖాయం చేస్తాను. ఈ సామాన్ ఇది తెచ్చావు కదా? తెచ్చాను. రైట్, ముందు పేస్ట్ వేసి రే, పొడి తీసుకో. వేసేయి చూడు, అక్కడ కారం పసుపు ఉంటుంది ఇలా పట్టరా. ఇట్లా వేసే ఒకటి ఒకటి వచ్చి పసుపు, కారం, కొత్తిమీర, ఆ పెరిగేసాయి. ఇప్పుడు మనం వేసింది రెండు కలిపి పెట్టాను రోజు మర్చిపోయి చెప్పడం, పుదీనా కొత్తిమీరి రెండు తరిగి అందులో పెట్టాను బౌల్లో. ఇప్పుడు ఆ నిమ్మకాయలున్నాయి కదా, కట్ చేసి పిండి ఇందులో. కప్పు ఏది, ఖాళీ కప్పు. కప్పుతో రెండు కప్పులు రైస్ తీసుకున్నాం, అంటే నాలుగు కప్పులు నీళ్ళు పోయాలి. ఇదేందా నాలుగు పోసాం కదరా. ఇప్పుడు నీళ్ళు కూడా బాగా మరగలరా, దాంతోపాటు మటన్ కూడా బాగా ఉడుకుద్ది. మా ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత బియ్యం వేద్దాం. రైట్ రే, బాగా మరుగుతున్నారా నీళ్ళు. ఇప్పుడు బియ్యం వేసేద్దాం. ఇప్పుడు కొంచెం నెయ్యి వేద్దాం పైన. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టి పైన వేటి పెట్టేద్దాం, దమ్ము అవుద్ది. ఇప్పుడు ఇదే మంట మీద ఉంచి కొంచెం పెద్ద మంట ఉడికి, ఈ లోపల దమ్ అయ్యేటప్పుడు పొగలు వస్తాయి, అప్పుడు
చిన్న మంట పెట్టేసి పైన బొగ్గులు వేస్తాం. అదే స్పెషల్ మైసూరు మటన్ పలావ్ అంటే తినే అదృష్టం ఆ తడిలో లేదు. వాళ్ళ కర్మ ఇప్పుడు చిరుతలో వస్తున్నారో వాళ్ళ నోరు మంచిది, అదృష్టం ఉంది. అది దంత సీట్ ఉంది. ఫోన్ వస్తుంది చూడు. రే అలారా స్పీకర్ అంటే స్పీకర్ వేస్తుంటే పోతున్నారు వాళ్ళు. వద్దు నేను మాట్లాడతాను. హలో అండి వచ్చారా? దిగరా, బస్ స్టాండ్లో ఉన్నారా? ఏంటి అడ్రస్ తెలియట్లేదా? సరే మీరు ఎక్కడ కదలొద్దు, మీరు ఎక్కడ ఉన్నారు నేను వస్తున్నాను, నేను వచ్చి దగ్గర తీసుకొస్తాను. రే వాళ్ళు అక్కడే ఉన్నారు బస్ స్టాండ్లో, నేను వెళ్ళి దగ్గర తీసుకొస్తాను. తొందరకెళ్ళి మళ్ళీ వాళ్ళకి అడ్రస్ తెలియక మళ్ళీ వెళ్ళిపోతారు. పిల్ల వచ్చిందంట, ఆ పిల్ల అలా ఉంటుంది ఏటో, ఆ పిల్లని ఎరగైనా చూసి చిచ్చి ఇంత పని చేస్తాం అనుకోలేదు బాబా. నేను అసలు నాకే ద్రోహం చేయాలండి, ఎలాగనిపించింది బాబా? సన్నాసి నేను నీకు ద్రోహం చేయట్లేట్రా? నా వెన్నంటే ఉండి బాబుల సినిమాలో కట్టప్పు వెన్నుపోటు పొడిచినట్టు పొడిచావు. ఆ పిల్లలు చేసిన దానికి నందంతా పెట్టరా నువ్వు? నిన్ను కాకపోతే ఇంకెవరినాలి? నాకన్నా ఐటు వెయిట్ ఉండబెట్టే కదా ఆ పిల్లలు నిన్ను చేసుకుందా అంటుంది. ఏదో ఆ పిల్లలు పచ్చిమాలు బగుమాలు అంతా చెప్పి నీకు సెట్ చేద్దాం అనుకున్నా. నీలోగా నువ్వు ఎగరేసుకు వచ్చేసి అక్కడ రచ్చరత్ చేసావు, మొత్తం చెడగొట్టచ్చు. రచ్చరత్ చేయక ముసలోని చూసి మురిసిపోయి నిన్నే కట్టుకుంది నాన్న అమ్మాయి, నేను చేసుకోవాలా? పోన్లే ఈ చిరుతలో సంబంధం పోతే పోయింది, దీనికంటే నెంబర్ వన్ సంబంధం గీతకు వచ్చి సంబంధం వస్తుంది. నేను చేస్తాను నీకు ఎందుకు అలా ఉంది? సార్ కప్పలో కాదురా మిడతలు మిడతలు ఇంతకు మిడతలు పెట్టుకునే బ్యాచ్ ఏంటి ఇది? తూకానికి వచ్చి సంబంధం ఇది. ఆ తడకల పిడకల కూడా అలాగే అన్నావు. ఒకళ్ళు బస్ స్టాండ్ నుంచి బారిపోయారు, ఇంకోటి టీ తాగి బారిపోయారు, ఇంకొక నిన్ను చూసి బారిపోయారు. ఇంక అవుద్ది కదా, నేను చేస్తాను కదా మరణం అనమాట. ఇప్పుడు ఆ పిల్ల చెప్పినట్టు నేనంత ఒడ్డు పొడుగు అందంగా ఉన్నాను ఎట్లా? నీకు అలా కూడా అనిపిస్తుంది ఏటే, ఇంటికి పది నువ్వు దీని మీద బొగ్గులు వేస్తా అని చెప్పాను కదా, టీం వస్తుందా? హాజరు వస్తుంది చూడు. వస్తుందా? ఇప్పుడు కింద చిన్న మంట చేయరే, ఇప్పుడు బొగ్గులు మీ పైన వేసేద్దాం. చూసేదరా కింద నుంచి వేడి, పైన నుంచి వేడి, రెండు మధ్యలో బాగా దమ్ము అవుతుంది అనమాట. సిచ్యువేషన్ తగ్గ ఉంటుంది. సిచ్యువేషన్ ఏంటి రోయ్, నువ్వు చేస్తే పనులు ఎట్లా ఉన్నాయి? మరి నేను చెప్తాను చెప్పాను, ఇంకెందుకురా కడుపు ఉన్న చేస్తాం కదా. రెండో వంట మొదలు పెడదాం. ఇంతకేంటి రెండో వంట? గౌడ కోలి సారు. కొన్ని తిన్నాయినా వీళ్ళకి తినే అదృష్టం ఉందా ఈ మిడతలకి? కంపల్సరిగా మిడతలు తింటారా? వీటి మీద మిడతల పేరు రాసి ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఇప్పుడు చూసావు కదా గౌడ కోలి సారు, కర్ణాటకలో గౌడాస్ ఉంటారు, ఆ గౌడ కోలొస్తులు చాలా ఫేమస్గా చేసుకుంటారు దీన్ని. అందుకని గౌడ కోలి అంటే కన్నడ భాష కాదు తుళు భాష, కోలి అంటే ఈ తుళు భాషలో కోడి అని అర్థం. గౌడ కోలి అర్థమైంది, ఇంకా సారు సారు అంటే కూర. గౌడ కోలి సారు. ఇప్పుడు ఇందులో పసుపు వేద్దాం, కొంచెం పసుపు ఎక్కువ పడుతుంది, కొంచెం ఉప్పు వేద్దాం, బాగా కలిపి చూడు మిడతల పేర్లు చెరిగిపోతాయి. ఏం జరిగిపోరా మెల్లుకి కలుపు, పేర్లు జరిగిపోయినా అనుకో ఈసారి ఎందుకు భోజనం చేసి వెళ్ళిపోతారు అట్నుంచి అట్టి. వాళ్ళు కానీ భోజనం చేసేరు అంటే ఈ సంబంధం కంపల్సరీ. మరి వాళ్ళు తినేస్తే మరి పిల్ల అవ్వదు కదా? మంచిది అవుతురా, ఏం చేస్తాం కదరా. దీని పక్కనట్టు దీనికి మసాలా చేయాలరా, పోయాలి కొంచెం కొంచెం నూనె వేసుకోవాలరా ఇందులో. ఈ మసాలా సామాన్లు ఏముందు? మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు కూడా వేసి. ఉల్లిపాయ వేగిందిరా, మసాలా సామాన్ కూడా వేగినాయి. సరే పొయ్యి కట్టారు. ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఈ సామాన్లన్నీ కూడా ఒకటి ఒకటి ఇందులో వేసి, కొబ్బరిపొడి, గసగసాలు, జీలకర్ర పొడి, కారం కారం అయ్యి అది, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని పట్టుకెళ్ళి జాగ్రత్తగా పేస్ట్ చేసిరా, మీద పడకుండా దూరంగా ఉండి చెయ్యి.
హలో ఎవరండి? చెప్పండి. చెప్పేది ఏముందండి, మీ వాడు మా ఇంటి వాడు అవ్వాలంటే మీరు మా కన్యాశుల్కం ఇచ్చుకోవాలి. కన్యాశుల్కమా? అదేంటండి, ఎందుకండి? మీ వాడిని ఎత్తి మీద 10 రూపాయలు పెడితే 10 పైసలు కూడా మారడం, అందుకే కన్యాశుల్కం. మీకు 10 పైసలు కాదు కదా, 1 పైసా కూడా. ఇచ్చి ఇచ్చి ఎంత కొంత ఇచ్చి బాబాయ్. ఇప్పుడు మీకు ఎందుకే కన్యాశుల్కం కిందా? ఏం కావాలండి? అబ్బే పెద్దగా ఏం అక్కర్లేదండి, మీకున్న వాటిలో మా అమ్మాయి పేరు రాస్తే చాలు. మీ వస్తువు మీ అమ్మాయి పేరు రాసేలా? ఇదేమన్నా మీ బాబు గారు అది ఏం అడిగారు బాబా? నిన్న హోటల్ కదా రాసి ఇమ్మన్నారు, నాకు అవసరం ఏమత్రం కూడా చేయలేండి బాబా. ఏదో సంబంధం పోతే పోనవరా, దీనికన్నా నెంబర్ 1 నిక్కచ్చి సంబంధం తీసుకొస్తాను నేను. ఎవరు తెలుసా? ఉడతలోళ్ళు, వాళ్ళకు వాళ్ళే సాటి, వాళ్ళకు ఉన్నది 101 కోటి. కోటి కోటి అని చెప్పేసి అండ్ కోటి సెంటర్లో నిలబెట్టేస్తావు ఏంటి? ఏమి నిలబెట్టంరా, ఈ సంబంధం ఖాయం చేసేస్తాను చూడు. ఏం బాధపడకు, ఇంకో గిన్నె గురుగుండి అయిపోతా. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఇందులోనే చికెన్ వేసేయాలరా. పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టాం కదా బాగా కలిపి. ఇప్పుడు ఈ నూనె కూడా ఎక్కువ పోతుంది చూసావా, ఈ చికెను ఈ నూనెలోనే ఉడకాలరా. ఒక 20 నిమిషాలు సేపు ఉడకాలి, అప్పుడు తర్వాత పేస్ట్ ఇవన్నీ చేద్దాం. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే రే చూసా బాగా రోస్ట్ కింద అయిపోయినాయి. ఇప్పుడు ఇప్పుడు పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసి రైట్ ఆగు 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 రే, ఈ పేస్ట్లో ఏమేమి వేసాం? మిరియాలు వేసాము, దాల్చిన చెక్క వేసాము, తర్వాత లవంగాలు వేసాము, పచ్చిమిరపకాయలు వేసాము, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు వేసాము, కొబ్బరి పొడి వేసాము, కారం వేసాము, పసుపు వేసాము, ఉప్పు వేసాము, ధనియాల పొడి వేసాము, జీలకర్ర పౌడర్ వేసాము. ఓకే, ఇప్పుడు అందుకు నీళ్ళు పోసి కడిగేసి పోసి ఇందులో ఇప్పుడు దీన్ని మూత పెట్టి 15 నిమిషాలు ఉడకాలరా. ఉడితే గౌడ కోళీ చారు రెడీ. రెడీ రా, ఈ పలావ్ అయిపోయింది, తీసేద్దామా? తీసేద్దాం. ఈ దీతిలోకి అది కూడా అయిపోద్ది, అది కూడా తీసేద్దాం. కొంచెం కొత్తిమీర చల్లు, ఇది కూడా అయిపోయి పోయికట్టే. గౌడ కోలి సారు కూడా అయిపోయింది. రా చూసి ఎంత పలచుకుందో చారు కింద. ఇది రోటీల్లో కానీ, చపాతీల్లో కానీ, రైస్లో కానీ, అలాగే ఎక్కువగా మన రాగి సంగట ఏంటి కదా, సంగటి ముద్ద అంటాం కదా, మన ముద్ద అంటారు, ముద్దే అంటారు. మనం ఈ కాంబినేషన్ చేసాం, దాన్ని వాళ్ళు ఎలాగైనా తింటారు. అది అక్కడ పెట్టి కొత్తిమీర మైసూర్ మటన్ పులావ్ రెడీ, గౌడ కోలి సారు కూడా రెడీ. ఒరే అబ్బాయి, ఇప్పుడు మన స్వయంవరానికి. ఏంటి మళ్ళీ చెప్ప? అదేరా, నీ స్వయంవరానికి మన వస్తువులో కదా వస్తువు అంత సహకరించట్లేదేమో అనిపిస్తుందిరా. ఇక్కడగా ఆ యాప్ చెట్టు ఉంది కదా, ఆ యాప్ చెట్టు కింద స్వయంవరం పెట్టుకుంటే కలిసి వద్దేమో అని అనుకుంటున్నారు రా. నువ్వేమంటావు? సరే బాబాయ్, ఈసారి నీ మాట వింటాను నేను. ఆ ఉడతలు పట్టుకుని వచ్చి టైం అయింది. ఉడతలు పట్టుకున్నా? ఉడతలు పట్టుకోవాలి కాదురా బాబు, ఆ ఉడతల వారు వచ్చే టైం అయింది అంటున్నాను. ఓహో, ఉడతల వారు వచ్చే సమయం అయింది. బాబాయ్ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది బాబాయ్. ఈ జన్మకి నాకు పెళ్ళి అవ్వదు అనుకున్నాను, కానీ ఆ దేవుడి దేవల్ల కాదు కాదు కాదు, నా దేవుడి దేవల్ల నాకు పెళ్ళి అవుతుంది బాబాయ్. కానీ అంత బాగుంది, మనం కష్టపడిన చేసిన వంటలు తిన్నన్నారు బాబాయ్, అదొకటే బాధగా ఉంది. వాళ్ళు తప్పే ఉందిరా, గతికితే అతకతని పెద్దలు అన్నారు కదా. సరే వాళ్ళు వెళ్తే ఏం లేరు బాబాయ్, నా దేవుడు నువ్వు ఉన్నావు కదా, ఈరోజు నా చేతులతో నీకు వడ్డిస్తాను. పద బాబాయ్ హిందూ పద.
హ్యాపీగా తిను. అహనా పెళ్ళి అంట, ఓహునా పెళ్ళి అంట. బాబాయ్ ఎలాగుంది? చాలా బాగుందిరా. రేపా పెళ్ళి అయ్యాక మీ ఆవిడకి నువ్వు బాగా ఎలా చేసి పెట్టాలరా? చేసి పెడతాను బాబాయ్. మరి ఎలా చేసావు గుర్తుందా నీకు? మైసూర్ మటన్ పులావ్ ఇది ఎలా తయారు చేశానంటే, గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయలు ఉప్పు టమాటాలు మటన్ వేసి 40 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్లో మిరియాలు ధనియాలు జీలకర్ర సాజీరా సోంపు లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క జాజికాయ జాబత్రి అనాస్ పువ్వు బండ పువ్వు బిర్యానీ ఆకు వేసి వేయించి పొడి చేసుకోవాలి. దానితో పాటు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మటన్లో పేస్టు పొడి వేసి పసుపు కారం పుదీనా కొత్తిమీర పెరుగు నిమ్మరసం నీళ్లు పోసి మరిగించి నానబెట్టిన బియ్యం నెయ్యి వేసి దమ్ చేసుకుంటే మైసూర్ మటన్ పులావ్ రెడీ. గౌడ కొలి సారు ఇది ఎలా తయారు చేశానంటే, చికెన్లో పసుపు ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో నూనె మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క ఉల్లిపాయలు వేసి వేయించి అందులో ఎండు కొబ్బరి పొడి గసగసాలు జీలకర్ర పొడి కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్ చేసుకోవాలి. తరువాత గిన్నెలో నూనె పోసి పచ్చిమిర్చి కరివేపాకు చికెన్ వేసి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత అందులో పేస్ట్ నీళ్లు వేసి 15 నిమిషాలు ఉడికించుకుంటే గౌడ కొలి సారు రెడీ. బాబాయ్ ఎందుకు పెళ్ళి అప్పుడా? రేపా మో టైం లేదు, అర్జెంట్గా మా నాన్నకి ఫోన్ చేసి మోటా మూడు సర్దుకొని తొందరగా వచ్చి మళ్ళీ ఏదో ఫోన్ ఇటువా. నాకు ఫోన్ వచ్చింది. చెప్పండి వరుసల వారు. అలాగా అయితే మీకు మాకు రామ్ రామ్. ఏమైంది బాబాయ్? ఈ పెళ్లి జరగదురా. ఎందుకు జరగదు బాబాయ్? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదురా. నీకు ఇష్టం లేకపోవడం అంటే పెళ్లి చేసుకుపోయేది నేను, నాకు ఇష్టం ఉండాలి. ఆ అమ్మాయికి నేను నచ్చలేదంటరా? అమ్మాయికి నచ్చవలసిన నేను నువ్వు కాదు. ఆ అమ్మాయికి నా పొట్ట నా బట్ట నా నిక్కడ నచ్చలేదంట. ఎలా జరుగుతుందో చూస్తాను. ఈ పెళ్లి జరగదో జరగదు నివ్వను. బాబాయ్ ఆ పిల్లకి నేను నచ్చాను, నాకు ఆ పిల్ల నచ్చింది. మద్దరు మేము పెళ్లి చేసుకుంటే మద్దరు నీ బోర్డు పెత్తనం ఏంటి అసలు? నీ కోసం ఇంత కష్టపడితే నన్ను 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 ఇంత మాట్లాడతావా నువ్వు? నీకు అంత పెళ్ళిదే జరగనివ్వరా. అయ్యో ఈ జీవితంలో నాకు పెళ్ళి కాదురా దేవుడు.